నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి విడుదల రజనీ గారికి సజ్జల ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చారా ఇంతగా షాక్ ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవల లత గారు నమస్కారం మేడం నమస్తే మరి ఇప్పుడు సజ్జల గారు అయితే విడుదల రజనీ గారికి ఫోన్ చేసి ఒక ఊహించని షాక్ ఇచ్చారని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి సో ఇందులో అంటే ఊహించని షాక్ అంటే అది ఎలాంటి షాక్ అయి ఉంటుంది మేడం ఎందుకంటే ఆవిడ మీద ఎక్కువ భారం పెడదామని ఆలోచనలో ఉన్నట్టున్నారు సజ్జల ఎందుకంటే మనం చూసాం ఆవిడ అక్కడ ఇక్కడ జంపింగ్లు చేసుకుంటూ ఎన్ఆర్ వైసీపీకి ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశంకి వచ్చినప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు గారి నాటిని మొక్కని అని ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు నేను ఈ రోజు ఇంత ఈ స్థాయిలో నేను ఉన్నానంటేను అది ఇదే అని చాలా నీతి వాక్యాలు చెప్పారు కానీ ఆవిడ చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇలాగా ఆఖరికి అంటే ఆవిడ కంటే ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా సో వచ్చిందే కొత్త ఓపిక ఉండి ఉండాలి సో ఓపిక లేదు తర్వాత నాకు సీట్ ఇవ్వలేదు అని ఇది చిలకలూరుపేటలో తనకు సీట్ కావాలని అడగటం అక్కడ ఇవ్వలేనని అనటం గారు కానివ్వండి తన పార్టీ మారిపోవటం వెళ్ళి వైసీపీలో జాయిన్ అవ్వటం సజ్జల గారు ఎంకరేజ్మెంట్ ఉంటుందో తను ఖచ్చితంగా మళ్ళీ అక్కడ మినిస్టర్గా కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి మినిస్టర్గా కూడా ఉండటం కూడా జరిగింది సరే చిలకలూరుపేటలో ఏ పెద్ద మెజార్టీ ఏం కాదు కానీ చిన్న మెజార్టీతోనే గెలిచారు గెలిచిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తను ఏ రకంగానో ఆరోగ్యం గురించే కానీ విద్య గురించే కానీ మినిస్టర్ పోస్టులు అయితే చాలా ఉన్నాయి కానీ ఆవిడకి ఏ ఒక్క ఇది కూడా ఏ ఒక్క దీనికి కూడా ఆవిడ ఎక్కడా కూడా మెడికల్ పరంగా ఎక్కడా అభివృద్ధి లేదు సరే ఇప్పటికైనా మనం చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా ట్రీట్మెంట్ తీసుకునేటట్టు ఉన్నారా అట్లీస్ట్ టెస్ట్లు కూడా చేయించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో అందరూ హైదరాబాద్ వాడుపడము చెన్నై వెళ్ళటము ఇంకా అటు పక్క ఉంటే బెంగళూరు వెళ్ళటము ఇలా వెళ్ళిపోతారే కానీ అట్లీస్ట్ టెస్ట్లు కూడా చేసుకోవట్లేదు మెడికల్ పరంగా అంత ఘోరంగా ఉంది సో ఈవిడ ఉన్న తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చేసిందా ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు సెల్ఫ్గా ఆవిడకి ఎట్లాగంటే సెల్ఫ్ ప్రచారం ఇష్టం అన్నమాట ఏంటంటే అదే కొంతమంది యువకులకి వెహికల్స్ కొనివ్వటం వాళ్ళని ఈవిడ ఓన్లీ ఈవిడ పోస్టులు పెట్టడం అన్నమాట అసలు ఇంకా రావులమ్మ స్టైల్లో పాటలు పెట్టడం రాములమ్మ పోస్టులు పెట్టడం ఈవిడేదో ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు ఇంకా మొత్తం ఇంకా ఒక సోషల్ మీడియాలో ఒక ఈవిడే ఒక రా అంటే ఏపీలో ఇంకో మహిళ కన్నా కూడా రోజాకి ఈక్వల్గా సోషల్ మీడియాని తనకన్నా ఎక్కువ డామినేట్ చేసిందని చెప్పొచ్చు విడుదల రజని ఆ రేంజ్లో తను చేసుకొచ్చింది సరే దానికంతా కూడా తనకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంది దాని మూలాన్ని అవన్నీ నడుపుకుంటా వచ్చింది కానీ ఇప్పుడు సీటు గురించి ఆలోచిస్తే ఎందుకు తనకి సీటు గురించి ఎంపీకి వెళ్తుంది అలాంటి అక్కడ పెమ్మసాని గారిని తట్టుకోవటం కష్టమని అక్కడ క్యాండిడేట్ని మార్చి ఈ ఈవిని పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారని తెలుస్తుంది అంటే అక్కడ కిలారి రోసయ్య గారిని పెట్టడం జరిగింది పింసాన్ గారికి వర్సెస్ కిలారి రోసయ్య కానీ అక్కడ గెలిచే అవకాశం లేదు ఆయనకి ఎప్పుడు కూడా మంచి ఆదరణ ఉంది ప్రజల్లో కానివ్వండి దాని మూలన అక్కడ గెలిచే ఆస్కారం లేదు కాబట్టి ఇంకా ఎవరిని పెట్టాలని అనుకుంటే ఈవిడ కొంచెం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన హీరోయిన్ లాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈవిని తీసుకోవాలనే ఆలోచనతో తీసుకున్నట్టున్నారు సరే ఎంత తీసుకున్నా కూడా ఏమైనా ఈవిడ నిరూపించుకుందా మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమైనా చేసిందా చేస్తే తను ఏమైనా అంటే తన వర్క్లో అండ్ ఒక ఏదైనా ఒక సంస్కరణ లాంటిది ఒక విద్యలో కానివ్వండి విద్యలోనే కానివ్వండి లేకుండా ఉంటే ఆరోగ్యపరంగానే కానివ్వండి ఎక్కడైనా ఒక డిఫరెన్స్ అంటూ వచ్చిందా అలాంటిది ఏమీ లేనప్పుడు ఎందుకు ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ఆదరించాల్సిన అవసరం ఏముంది సో ఎక్కడ నిలబడినా కూడా అంటే తను ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు ఎంపీగా వెళ్ళినా గెలిచే పరిస్థితి లేదు సో ఆవిడేదో పెద్ద ఎం మినిస్టర్గా చేసింది కదా కొంచెం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉండే ఆవిడ కదా అని చెప్పి తీసుకెళ్ళినట్టు ఎంపీగా పోటీ చేపిద్దాం అనుకుంటున్నారు సో అంత ఇదైతే ఏమీ లేదు అది ప్రజల్లో ఆదరణ ఉండాలి మనం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటేనో దానిలో ఉంటేనో ఓట్లు పడిపో కదా సో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తనకి ఇచ్చిన ఆపర్చునిటీ కూడా ఎక్కడ ఉపయోగపడలేదు తను ఎక్కడా ప్రజలకి దగ్గరగా కూడా లేదు సో తిప్ప ఇంకా వేరేగా అయితే కేసులు పెట్టడం గొడవలు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని హింసించటం ఇవన్నీ చేసిన దానిలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఎక్కడా కూడా గెలిచే అవకాశం అయితే ఆవిడకి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదు మినిస్ ఎంపీగా కూడా గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అండ్ ముందు చూస్తున్నట్టయితే ఫస్ట్ అంబటి రాయడ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టు ఉండాలి ఎంపీ అభ్యర్థిగా అనుకున్న దగ్గర నుంచి అనూహ్యంగా ఏంటంటే తను వారం రోజులు కూడా ఉండలేదు ఆ పార్టీలో బయటకు వచ్చేసారు వచ్చేసి నేను కొన్ని రోజులు మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి అనుకున్నాను అప్పటి నుంచి మొదలైన ఇది అక్కడ అసలు గుంటూరులో అభ్యర్థి అనేది అభ్యర్థి అని వైసీపీకి అసలు దొరకడం దొరకడం లేదు ఎందుకంటారు ఎందుకు అసలు ఆ ఆ ప్లేస్ నుంచి ఒక అభ్యర్థిని నిలిచబెట్టాలంటే ఎందుకు ఇంతగానో ఆలోచించాల్సి వస్తుంది ఎవరు దొరకట్లేదు ఎందుకు అసలు అంటే పెమ్మసాని గారు స్ట్రాంగ్ లీడరు సో అది కూడా కాకుండా వాళ్ళకి ఖచ్చితంగా పబ్లిక్ సపోర్టే కానివ్వండి ఇప్పుడు ప్రజా వ్యతిరేకంగా ఉన్న ఎందుకంటే ఎక్కడ డెవలప్మెంట్ రాజు గుంటూరు అంటేనే రాజధాని అమరావతి అంతా అదే సర్కిల్లో కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకి అక్కడ అమరావతి ఉంటే డెవలప్మెంట్ ఇంక ఈ పాటికి ఈ హైదరా హైదరాబాద్ లాంటి నగరం అక్కడ కూడా తయారై ఉండేది కదా సో ఇవన్నీ చూస్తే అక్కడ ఆ ప్లేస్లో గెలవాలి అనుకోవటం కూడా కష్టమైన తరుణం కాబట్టి సో ఎవరు లీడర్స్ పెడదామని మార్చి మార్చి వాళ్ళు అనుకోవటమే కానివ్వండి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పెట్టున్న లీడర్స్ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళకి తట్టుకునే శక్తి లేదనేది ఖచ్చితంగా ఇప్పుడు కనపడుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరిని పెట్టాలన్నా కూడా డైనమాలో ఉన్నారు ఓ ఇప్పుడు ఒకవేళ పెడదామని అనుకుని పెట్టినా కూడా నిల్ గెలిచే పరిస్థితి అయితే కూడా లేదు ఇంకా అది కూడా నాయకులే వెళ్ళిపోతున్న కన్ఫ్యూజ్లో కూడా ఉన్నారు కదా ఆ పార్టీలో నాయకులు నిలబడ్డం లేదు ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇప్పుడే గుంటూరు కూడా పర్యటన స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి సీఎం సో ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయన పాదం పెట్టిన చోటంతా వెళ్ళిపోతున్నారు కరువు అవుతున్నారు కాబట్టి రేపు పొద్దున అక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళకి అభ్యర్థి దొరకటం కష్టమయ్యి ఉన్న వాళ్ళని ఎలా వాడుకోవాలని కానివ్వండి ఆ ఆలోచనతోనే విడుదల రజనీ గారి మీ ఎంపిక చేసుకోవటం అవుతున్నట్టుంది తను ఓకే అనే అవకాశం ఉన్నాయంటారా మరి తను ఒప్పుకునే అవకాశం ఉన్నాయంట ఇప్పుడు అధిష్టానం ఏం చెప్తే అది చేయాలే గానీ నేను అది చేయని ఇచ్చేయనే ఇది ఉండదు కదా అంటే ఇప్పుడు కిలారి రోషాయ్ గారు నేను చేయలేను ఇక్కడ నుంచి పోటీ చేయలేనని తను కూడా చెప్పడం జరిగింది కదా సో అధిష్టానం నిర్ణయించినా కూడా వాళ్ళ నిర్ణయానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా మరి తిను విడుదల రజనీ ఒప్పుకునే అవకాశం ఉందంటారా అంటే ఫైనాన్షియల్ కానీ అవన్నీ కూడా చూస్తారు కదా సో రోసయ్య అనే అతను నేను ఫైనాన్షియల్గా అంత పెట్టుకోలేను అనేటట్టుగా ఆయన చెప్తున్నాడు కానీ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది సో అంత ఖర్చు నేను పెట్టలేను నాకు నియోజకవర్గం చాలు అని అంటున్నాడు అన్నప్పుడు ఇవిడ పెట్టుకోగలగదు పెట్టుకో ఉంటుంది సో నువ్వు పోటీ చేయి అక్కడ నువ్వు ఖర్చు పెట్టుకో నువ్వు పోటీ చేయి అనే దీనంగానే ఉన్నారు కానీ అంటే ఇప్పుడు మీ నీకు ఆఫర్ ఇస్తున్నాం చేసుకో ఇప్పుడు వాళ్ళు ఏమి పైసా పెట్టరు ఎందుకంటే పైసా పెట్టేటట్టు ఉంటే అడుగుతారు సీటు సో అక్కడ డబ్బులు వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి సో క్యాండిడేట్ అంటే వీళ్ళు పెట్టాలి ఏదైనా వాళ్ళు ఇస్తారు కాకపోతే ఇక్కడ ఈవిడికైతే అవసరం లేదు కదా ఈవిడే ఖర్చు పెట్టుకోగలదు కదా సో అందుకనే ఆవిడని పోటీ చేయమని అంటారు ఎందు అంటే ఏం లేదు అక్కడ వాళ్ళల్లో రోజా తర్వాత ఒక మహిళ లీడర్ చెప్పుకోదగ్గ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఇంకా ఆవిడే ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవటమే కానివ్వండి ఇవన్నీ అసలు యాక్చువల్లీ తెలుగుదేశంలో ఉన్నప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొక్క అని ఏ అయితే అయిందో కొంచెం ఆ పబ్లిసిటీ రావడం తర్వాత ఇప్పుడైతే మరీను సోషల్ మీడియాను కుర్రాలను పెట్టుకొని ఆవిడ ఇంకా ఫుల్ ఆవిడ గురించి పాటలు పెట్టేసుకొని చేయటం చూస్తుంటే ఖచ్చితంగా అదేదో వర్కౌట్ అవుతుంది అనే ఆశలో ఉన్నారేమో వైసీపీ పార్టీ అని అనిపిస్తుంది రైట్ మ్యాడమ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ థ్యాంక్ యూ